మొత్తానికి వచ్చాడండి కన్నప్ప. ఓం నమశివాయ అంటూ టీజర్ మొదలైంది. మరి ఆ హిందీ వెర్షను కన్నడ వెర్షను కూడా రిలీజ్ చేశారు, వాటిలో కూడా విష్ణుబాబే అన్నాడు ఓం నమ శివాయ అని. మరి ఆ హిందీ వాళ్ళకి నచ్చుతుందో లేదో, ఎందుకంటే హిందీ వాళ్ళు ఆ పంచాక్షరి మంత్రాన్ని కరెక్ట్గా పలకరు. ఓం నమ శివాయ అన్నది పంచాక్షరి మంత్రం, చాలా పవర్ఫుల్ అని చెప్తారు. అది అసలు మంత్రం అయితే వీళ్ళు ఓం నమ శివాయ అంటారు. పొల్లు పెట్టి కిల్లి చేసేస్తారు మంత్రాన్ని. ఆ సంస్కృత భాషకి వాడే దేవనాగరి లిపినే హిందీకి కూడా వాడేసుకోవడం వల్ల వీళ్ళ హిందీ భాష రూల్స్ పట్టుకొచ్చి సంస్కృతం మీద పెడుతుంటారు. మరి ఇలా ఓం నమ శివాయ అని కరెక్ట్గా చదివితే వాళ్ళకి నచ్చుతుందో లేదో. సరే కన్నప్ప భక్తుడు, మొదట దేవుణ్ణి నమ్మని నాస్తికుడు, ఒక అటవిక సామ్రాజ్యంలో ఒంటరైపోయి విడిగా వచ్చి బతుకుతూ ఉంటాడు. తన భుజబలాన్ని వీరత్వాన్ని నమ్ముకున్న మహావీరుడే అయినప్పటికీ తర్వాత కొన్ని సంఘటనల ద్వారా శివుడి శక్తి తెలుసుకుని భక్తుడిగా మారతాడు. చివరికి తన కళ్ళనే ఆ దేవుడికి సమర్పిస్తాడు. అది చాలా పాపులర్ స్టోరీ. అయితే భక్తి చుట్టూ తిరిగే ఆ అసలైన కథ చిన్నదే కాబట్టి ముందంతా స్టోరీ నడపడానికి ఆ ట్రైబల్ గ్యాంగ్స్ మధ్య బ్యాటిల్స్ ఇలాంటివన్నీ యాడ్ చేశారు. సరే గొప్ప గొప్ప భక్తి కథల్ని 2-2.5 అవర్స్ మనకి ఎంటర్టైనింగ్గా చూపించాలి అంటే మెయిన్ స్టోరీ ఒకటే తీస్తే డ్యూరేషన్ రాదు కాబట్టి కాస్త ఎక్స్ట్రాలు, కల్పనలు, కల్పిత పాత్రలు ఇవన్నీ ఉంటాయి. అయితే కాలం గడిచే కొద్దీ, టెక్నికల్గా అడ్వాన్స్ అయ్యే కొద్దీ ఆ ఎక్స్ట్రా యాడెడ్ పార్ట్ అన్నది షేప్ మార్చుకుంటూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సినిమా మొట్టమొదట 1954లో వచ్చింది. బేడర కన్నప్ప అని కన్నడ సినిమా, అదే తెలుగులో కాళహస్తి మహత్యం. నిజానికి రెండు ఒకేసారి వచ్చాయి. అది ఆనాడే ఒక పాన్ ఇండియా మూవీ లాంటిది. రెండు భాషల్లోనూ కూడా కన్నడ కంఠీరవ రాజ్కుమార్ గారే నటించారు, మన పునీత్ రాజ్కుమార్ తండ్రి. ఆ సినిమాతోనే ఆయన చాలా పెద్ద స్టార్ అయిపోయారు. తెలుగులో డబ్బింగ్ కూడా ఆయనే చెప్పుకున్నారు. ఇప్పటికీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఆ మూవీ. నాకు కావాల్సింది ఇస్తాడు, అడిగి చూడబోయే ఆయన్ని అన్ని ఇస్తాడు. వేటకి మృగం కావాలి, ఇప్పించు. మృగమా? అయ్యో, ఈశ్వరుణ్ణి ఇటువంటివేనా అడగడం? అవేవి నాకు తెలియదు, వేట కావాలి. అలా 54లో రెండు భాషల్లో వచ్చిన ఆ మూవీని మరో 2 దశాబ్దాల తర్వాత 1976లో రెబల్ స్టార్ కృష్ణరాజు గారితో మళ్ళీ తీయడం జరిగింది. ప్రభాస్ పెద్దన్న అయిన కృష్ణరాజు గారు గోపీకృష్ణ మూవీస్ అనే బ్యానర్ పెట్టి కృష్ణవేణి అనే సినిమా తీసి సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత బాబు గారి డైరెక్షన్లో ఈ భక్త కన్నప్ప తీశారు. ఆ ఒరిజినల్ కాళహస్తి మహత్యంలో ఉన్న ఫ్లేవర్ పోకుండా బాపు గారు తన టేకింగ్తో, ముళ్ళపూడి వెంకటరమణ తన డైలాగ్ పవర్తో ఆ భక్త కన్నప్ప సినిమాను ఒక క్లాసిక్గా తీర్చిదిద్దారు. మూడో కన్ను శివుడికే కాదు, జీవులందరికీ ఉంది. మన లోపలి చీకట్లో వెలిగే చిన్న దీపం, దీపం పెద్దదవుతుంది, దారి బాగా కనిపిస్తుంది. ఇదిగో ఇప్పుడు మళ్ళీ గ్రాఫిక్స్ పెరిగాయి కాబట్టి ఆ ఎక్స్ట్రా స్టోరీని ఎన్హాన్స్ చేస్తూ ఒక గ్రాండ్ లుక్తో తీసుకురావడానికి మన విష్ణుబాబు ప్రయత్నిస్తున్నాడు. మీరందరూ ఆశీర్వదించాలి. పంపిన 50 మందిని నీ తమ్ముడు టెంగణతో సహా. సరే ఆ ట్రైబల్ ఫైట్స్, వాయులింగాన్ని పెగిలించుకురమ్మని నువ్వు పంపిన 50 మందిని నీ తమ్ముడు టెంగణతో సహా అందరినీ చంపేశాడు అంటే, నా తమ్ముడిని చంపాలంటే 100 మంది కూడా సరిపోరు, ఎంతమంది కలిసి చంపారంటే చంపింది ఒక్కడే అంటాడు. నా తమ్ముడిని చంపాలంటే 100 మంది కూడా సరిపోరు, ఎంతమంది కలిసి చంపారు, చంపింది ఒక్కడే. ఒత్తడికి డైలాగ్ వినగానే ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మననే డైలాగ్ గుర్తొచ్చినా రావచ్చు. మొత్తానికి రామ్ చరణ్ నేను మించిపోయాడు విష్ణుబాబు, చాలా సంతోషం. సరే 100 మందిని ఎలా చంపాడో తెలియదు కానీ సినిమాలో కూడా ఒక 100 ఇంపార్టెంట్ క్యారెక్టర్లు ఉన్నట్టున్నాయి. ఒక పక్క మోహన్ లాల్ కనిపించాడు, మరోపక్క తండ్రి పితృపాదుడు మోహన్ బాబు కనిపించాడు, మరోపక్క కాజల్ కూడా కనిపించింది. ఈ మధ్య హిందీలో అక్షయ్ కుమార్కి ఆ శివుడిగా పేరు వచ్చినట్టుంది, అందుకని శివుడిగా ఆయనే పెట్టారు. అదే మన వాళ్ళకి ఎక్కలేదు కానీ హిందీ వాళ్ళకి బహుశా కనెక్ట్ అవుతాడు. సరే ఎంతమందిని చూపించినా, ప్రభాస్ కళ్ళు మాత్రమే చూపించినా ఆ షాట్ మాత్రం అదిరిపోయింది. చూస్తుంటే అనిపిస్తోంది ఈ సినిమా కనుక హిట్ అయితే మోహన్ బాబు పెదరాయిల్లో క్రెడిట్ మొత్తం రజనీకాంత్ ఎత్తుకుపోయినట్టు, ఈ సినిమా క్రెడిట్ మొత్తం ప్రభాస్ గానీ కొట్టుకుపోడు కదా అని. సరే ఏమైతేనే హిట్ రావడం ముఖ్యం. మొత్తానికి ఆ లుక్, బాహుబలి లెవెల్లో ఎంట్రన్స్, గాలిలో లేచి బాణాలు వేయడాలు, మొత్తానికి కన్నప్ప కథలో ఉన్న ఆ ఎలిమెంట్స్ని గ్రాండ్ లుక్ కోసం బాగానే ఉపయోగించుకున్నారు అనిపిస్తుంది. కాకపోతే ఇంత కూరకి అంత మసాలా అన్నట్టు ఈ మసాలా ఎక్కువై అసలు కథని మింగేయకుండా ఉండాలి.
సరే ట్రైలర్ బాగుంది కానీ ఉన్నదున్నట్టు మాట్లాడుకోవాలి. చివరిలో మనవాడు శివయ్య అని అరవడం మాత్రం మొత్తాన్ని వీక్ చేసేసింది. జనం అంతా దాని మీదే కామెంట్ చేస్తున్నారు. ఆ టీజర్ అంత గ్రాండ్ ఓపెనింగ్ జరిగిన తర్వాత చివరిలో శివయ్య అంటూ అలా పీల వాయిస్లో రావడం ఒక విధంగా ఆ ఫీల్ని డౌన్ చేసింది. బహుశా అదే ఆ శివయ్య లీల. విష్ణులు కొద్దిగా ఓపిక తగ్గినట్టుంది. మరి ఆయన తండ్రి ఏమో నా వాయిస్ సిలోన్ బ్యాండ్లో మోగుతుందంటాడు. మరి ఇతను గొంతు ఎందుకబ్బా ఇంత వీక్గా ఉంది అని కొందరికి అనిపిస్తే అనిపించి ఉండొచ్చు. మరి విష్ణు శివయ్య అని ఎందుకంత గంభీరంగా చెప్పలేకపోయాడు? కారణాలు సవాలక్ష్యం ఉండొచ్చు. మా ప్రెసిడెంట్గా బిల్డింగులు కట్టే బాధ్యతలో సతమతం అతలాకుతలం అవుతుండడం వల్ల ఆ రేవ్ పార్టీ కేసులో ఇరుక్కున్న హేమని సస్పెండ్ చేయాలా వద్దా అనే అంతర్జాతీయ సమస్యలతో తలమునకలవుతూ గిలగిలా గిలగిలగిలగిల కొట్టుకోవడం వల్ల కొద్దిగా గొంతులో గాంభీర్యం తగ్గింది. అయినప్పటికీ బెస్ట్ ఆఫ్ లక్ విష్ణు, మంచి చిత్రం చేశావు. టీజర్ రిలీజ్ అయింది, మంచి ప్రయత్నం. మంచిదైనా కాకపోయినా ప్రయత్నం చేసినప్పుడు మెచ్చుకోవడం సంస్కారం. టీజర్ చాలా బాగుంది. బాగున్నా బాగోకపోయినా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. సినిమా హిట్ కావాలి, అయినా కాకపోయినా ప్రయత్నం అయితే చేసావు. ఆ శ్రీ సాయినాథుని దయవల్ల అంతా మంచియే జరగాలి. జరిగినా జరగకపోయినా జరగాలని కోరుకోవడం సంస్కారం కాబట్టి కోరుకుందాం. సినిమా హిట్ అవ్వాలి. జై కన్నప్ప. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.